సో నెక్స్ట్ అలానే మన ఐ సెలెక్ట్ అయిన వాళ్ళు మెడికల్ టెస్ట్ కూడా పాస్ అయ్యి నెక్స్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్ మీ డ్రీమ్ జాబ్ రావాలి అంటే నెక్స్ట్ లైఫ్లో వెరీ ఇంపార్టెంట్ ఈవెంట్ ఎగ్జామ్ రిటర్న్ ఎగ్జామినేషన్కి కూర్చొని రిటర్న్ ఎగ్జామ్ సెలెక్ట్ అవటం రిటర్న్ ఎగ్జామ్ కనుక సెలెక్ట్ అయితే దెన్ దట్స్ డన్ యూఆర్ త్రూ టు ఇండియన్ ఆర్మీ ఇండియన్ ఆర్మీలో సేవ చేసే మీకు భాగ్యం తగ్గినట్టే సో దానికోసం ఇప్పుడు మనం ఏం చేయాలి మీకు తెలిసే ఉంటుంది ఎగ్జామ్ డేట్ హకింపెట్రాలి వాళ్ళకి ఎండ్ ఆఫ్ మేలో ఉంది మే లాస్ట్ సండే సో అంటే ఇంకా కరెక్ట్గా టూ మంత్స్ ఉంది సో టూ టూ అండ్ హాఫ్ మంత్స్ టూ అండ్ హాఫ్ మంత్స్ కూడా లేదు ఈ టూ మంత్స్ కనుక మనం గట్టిగా చదువుకొని గట్టిగా నేర్చుకొని కష్టపడి చేసుకుంటే చదువుకొని నేర్చుకొని ఎగ్జామ్ కనుక క్రాక్ చేయగలిగితే దట్స్ ఇట్ బయ లైఫ్ సెట్ అయిపోయినట్టే సో ఈ టూ మంత్స్ ఏం చేయాలి ఎట్లా చాలా మంది స్టూడెంట్స్ ఇంకా స్ట్రగుల్ అవుతున్నారనమాట ఎలా ఈ అసలు ఏముండి ఎగ్జామ్లో ఎలా చేయాలి ఎలా క్రాక్ చేయాలి అనే దానికోసం నేను ఈ వీడియో చేస్తున్నాను అలానే మన నరేంద్ర డిఫెన్స్ అకాడమీలో స్కెడ్యూల్ ఎలా ఉంటుంది టోటల్ మార్నింగ్ నుంచి షెడ్యూల్ ఎట్లా ఉండిద్ది ఎట్లా కోచింగ్ ఇస్తాము అసలు ఏమేం చేస్తాము కోచింగ్ ఎందుకు మన నరేంద్ర డిఫెన్స్ అకాడమీ అనేది ఎందుకు ఇంత ఫేమస్ ఎందుకు ఇంతమంది వస్తారు అనే దాన్ని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ క్లియర్గా సో ఇప్పుడు నా స్క్రీన్ కనపడుతుంది కదా సో షార్ట్ టర్మ్ మన లాంగ్ టర్మ్ ఆర్మీ ట్వంటీ ట్వంటీ వన్ మన హక్కింప్యాట్ ర్యాలీలో పాస్ అయిన వాళ్ళందరూ మన బ్యాచ్ స్టార్ట్ అయింది ఆల్రెడీ బ్యాచ్ లాస్ట్ వీకే స్టార్ట్ అయింది ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి జాయిన్ అవ్వచ్చు ఇప్పుడు చూడండి మన మన షెడ్యూల్ ఎలా ఉండిద్ది టోటల్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా చూసుకుంటే ఈ షెడ్యూల్ అంతా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్స్ప్లెయిన్ చేసి ఎందుకు ఈ షెడ్యూలు ప్లస్ ఏమేం చేస్తాము జాబ్ ఎలా కొట్టించాలి మీ చేత ఆ ఛా ఛాన్సెస్ అనేది ఇంప్రూవ్ చేసి హండ్రెడ్ పర్సెంట్ జాబ్ ఎట్లా కొట్టించాలని ట్రై చేయటం ట్రై చేసేది మా ప్రయత్నం సో చూస్తే కనుక మీకు మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ వేకప్ కాల్ ఉండిద్ది సిక్స్ ఓ క్లాక్ ఫ్రెష్గా లేచేసి అందరూ ఒక వన్ అవర్ మీ ఇష్టం యోగా చేస్తే యోగా చేయండి మన పీఈటీస్ ఉంటారు కాలేజీలో యోగా కావాలంటే యోగా చేసుకోండి ఇంక మార్నింగ్ యాక్టివిటీస్ ఉంటాయి కదా కాలకృత్యాలు అవన్నీ తీర్చేసుకున్న తర్వాత మార్నింగ్ జస్ట్ ఫ్రెష్ బ్రెయిన్ తోటి మీకు ఏదైతే కష్టమైన సబ్జెక్ట్ ఉందో దాంతో కొంచెం రివైజ్ చేసుకుంటారు ఫ్రెష్ బ్రెయిన్ తోటి ఓకే ఫర్ ఎగ్జాంపుల్ నాకు జీకే కొంచెం గుర్తుట్లేదబ్బా ఓకే జీకే రివైజ్ చేసుకుంటారు లేదు కొంతమందికి మ్యాథమెటిక్స్ చాలామందికి కొంచెం రివైజ్ చేసుకుంటారు ఒక వన్ అవర్ ఫ్రెష్ బ్రెయిన్ తోటి లాస్ట్ నైట్ ఏం జరిగిందో ఫ్రెష్ బ్రెయిన్తో నీట్గా రివైజ్ చేసుకొని తర్వాత బ్రేక్ఫాస్ట్ టైం ఎయిట్ టు నైన్ ఏఎం బ్రేక్ఫాస్ట్ టైం ఉండిద్ది బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత నైన్ ఓ క్లాక్ నుంచి మన దగ్గర అకాడమిక్ క్లాసెస్ ఉంటాయి సో ఇక్కడ మెయిన్ ఆర్మీలో ఉన్నవి జీడీ టెక్నికల్ జీడీ వాళ్ళకైనా టెక్నికల్ వాళ్ళకైనా జీకే మ్యాథమెటిక్స్ కామన్ ఉండిద్ది సో అకాడమిక్ క్లాసెస్ మార్నింగ్ నైన్ టు వన్ ఫిఫ్టీన్ వరకు అకాడమిక్ క్లాసెస్ ఉంటాయి అనమాట మధ్యలో ఫిఫ్టీన్ మినిట్ బ్రేక్ ఉండిద్ది బ్రేక్ తీసుకొని నాలుగు క్లాసెస్ వరుసగా ఉంటాయి సో జీకే మ్యాథమెటిక్స్ తర్వాత రీజనింగ్ అండ్ జనరల్ సైన్స్ జీడి వాళ్ళకేమో రీజనింగ్ అండ్ జనరల్ సైన్స్ ఉంటుంది అలానే టెక్నికల్ వాళ్ళకి వచ్చేసరికి ఫిజికల్ అండ్ కెమిస్ట్రీ క్లాసెస్ ఉంటాయి సో టెన్ నైన్ టు టెన్ టెన్ టు లెవెన్ ఓ క్లాసు లెవెన్ టు లెవెన్ ఫిఫ్టీన్ బ్రేక్ తీసుకొని మళ్ళీ లెవెన్ ఫిఫ్టీన్ టు ట్వెల్వ్ ఫిఫ్టీన్ ట్వెల్వ్ ఫిఫ్టీన్ టు వన్ ఫిఫ్టీన్ సో మనం ఈ టూ మంత్స్ కష్టపడితే కనుక నేను ఇందా చెప్పినట్టు లైఫ్ సెట్ అయిపోయినట్టే సో అందుకని ఈ టూ మంత్స్ శ్రద్ధగా కూర్చొని కాన్సన్ట్రేటెడ్గా క్లియర్గా లాజికల్గా నేర్చుకొని గుర్తుపెట్టుకున్నామంటే చాలు భయా అయిపోయినట్టే పని అయిపోయినట్టే సో నెక్స్ట్ లంచ్ బ్రేక్ చూసుకుంటే లంచ్ బ్రేక్ ఒక వన్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్ లంచ్ చేసుకొని కొంచెం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా రిలాక్స్ అయిన తర్వాత నెక్స్ట్ మేమేం చేస్తామంటే మోడల్ పేపర్స్ తీసుకుంటాం మోడల్ పేపర్స్ తీసుకొని స్టూడెంట్స్కి ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం ఎగ్జామ్ అంటే ఏం లేదు అసెస్మెంట్స్ జనరల్ అసెస్మెంట్స్ అనమాట అసెస్మెంట్ కండక్ట్ చేసి అప్పటికప్పుడే ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ అసెస్మెంట్ అండ్ ఫిఫ్టీన్ మినిట్స్ రిజల్ట్స్ రిజల్ట్స్ గురించి డిస్కషన్ ఉంటుంది ఏమైంది అని ఒక్కో రోజు ఒక్కొక్క పేపర్ రెండు పేపర్లు అసెస్ అనమాట సో ఒక్కరోజు జీకే ఓ రోజు మ్యాథమెటిక్స్ ఓ రోజు రీజనింగ్ ఓ రోజు జనరల్ సైన్స్ అట్లా దాని తర్వాత స్టడీ అవర్స్ ఉంటాయి స్టడీ అవర్లో ఒక వన్ అవర్ స్టడీ అవర్ మీకు ఈ అసెస్మెంట్ రిజల్ట్స్ని ఈ అసెస్మెంట్ రిజల్ట్స్ డిస్కస్ చేసుకోవడం కానీ లేదంటే స్టడీ అవర్ మీకు ఎక్కడ డౌట్స్ ఉన్నాయి డౌట్స్ క్లారిఫికేషన్ స్టడీ అవర్ ఉంటుంది త్రీ థర్టీ టు ఫోర్ థర్టీ అసెస్మెంట్స్ అంటే చిన్న టెస్ట్ తీసుకుంటాం తర్వాత స్టడీ అవర్స్ ఉండే ఆ తర్వాత ఈవినింగ్ బ్రేక్ ఉంటుంది వన్ అవర్ ఈవినింగ్ బ్రేక్ దిస్ ఈజ్ అవర్ టైం దిస్ ఈజ్ ఇది మన టైము డీజే ఉంటుంది గేమ్స్ ఫిజికల్ యాక్టివిటీస్ ఏదైనా సరే జనరల్ హ్యావ్ ఫన్ ప్రశాంత్ ఒక వన్ అవర్ రిలాక్స్ అవుతాం రిలాక్స్ అయిన తర్వాత స్నాక్స్ టీ తాగేసి టీ టైం స్నాక్స్ ఒక అరగంట అయిపోయిన తర్వాత మళ్ళీ కూర్చొని మళ్ళీ ఒక చిన్న టెస్ట్ రాసుకుంటాం టెస్ట్ రాసుకొని అసెస్మెంట్స్ మళ్ళీ చెక్ చేసుకుంటాం ఇదేంటంటే ఇప్పుడు మెయిన్ ఏంటంటే ఈ టెస్ట్లో ఏంటంటే ఓల్డ్ ఎగ్జామ్ పేపర్స్ ఉంటాయి కదా మన కాలేజ్ నరేంద్ర డిఫెన్స్ అకాడమీ టూ థౌజండ్ త్రీలో స్టార్ట్ అయ్యింది సో టూ థౌజండ్ త్రీ నుంచి ఇప్పుడు ఎయిటీన్ ఇయర్స్ ఎయిటీన్ ఇయర్స్గా దాదాపు పదిహేను వేల మంది స్టూడెంట్స్ వెళ్ళి ఉంటారు మన ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ తెలంగాణ రీజియన్ కానీ సో ఓల్డ్ ఎగ్జామ్ పేపర్స్ అన్నీ తీసుకొని ఆ ఓల్డ్ ఎగ్జామ్ పేపర్స్ ఎట్లా కండక్ట్ చేశారు దాని ప్యాటర్న్ ఎలా ఉండిద్ది ఓకే అవన్నీ మీ చేత ప్రాక్టీస్ చేస్తాం ప్రాక్టీస్ చేసి మళ్ళీ టెస్ట్ చేసడం మళ్ళీ రిజల్ట్స్ ఇక్కడేమో జీకే చేస్తే ఇక్కడ ఇక్కడ మ్యాథమెటిక్స్ ఇక్కడ రీజనింగ్ చేస్తే ఇక్కడ జనరల్ సైన్స్ అట్లా ఒక అది ఇది రెండు రోజులు అది రెండు రోజులు అట్లా అనమాట చేసుకొని మళ్ళీ అసెస్మెంట్ చేసుకొని ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ దాని గురించి రిజల్ట్స్ డిస్కస్ చేసుకోవడం అది అయిపోయిన తర్వాత మళ్ళీ వెంటనే స్టడీ అవర్స్ ఉంటాయి వన్ అవర్ స్టడీ అవర్లో కూర్చొని మళ్ళీ డౌట్స్ మార్నింగ్ క్లాసెస్ డౌట్స్ కానీ లేదంటే మీ అసెస్మెంట్ డౌట్స్ కానీ వన్ అవర్ డౌట్స్ తీసేసుకు తీసేసుకోవడం మీకు లెక్చరర్స్ కూడా అవైలబుల్గా ఉంటారు ఎనీ టైం చూసుకొని క్లోజ్ చేసుకోవటం అనమాట ఇప్పుడు మీరు చూసినట్టయితే ఎలా ఉంటుంది స్టడీ అవర్స్ అని మీకు డౌట్ రావచ్చు లేదంటే క్లాస్ రూమ్స్ ఎలా ఉంటుంది మీకు డౌట్ రావచ్చు ఒకసారి చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇది మెయిన్ ఇట్లా స్టడీ అవర్స్లో కూర్చొని మనం అసెస్మెంట్స్ చేసుకొని క్లియర్గా ఎవరికి వాళ్ళు శ్రద్ధగా సాయంత్రం పాటు అసెస్మెంట్స్ చేసుకొని అక్కడి నుంచి తీసుకొని అసెస్మెంట్ రిజల్ట్స్ మేము అప్పటికప్పుడు అసెస్ చేసేసి ఓకే మీరు ఇక్కడ వీక్ ఉన్నారు ఇక్కడ స్ట్రాంగ్ ఉన్నారు ఇది ప్రాబ్లం ఇది అని చెప్పేసి ప్రతి స్టూడెంట్కి అసెస్ చేసుకుంటాం ఇదో క్లాస్ రూమ్స్ కూడా చూసుకున్నట్టయితే ఇట్లా క్లాస్ రూమ్లో అటెండ్ అటెండ్ అవ్వాలి అందరు స్టూడెంట్స్ సో అయిపోయిన తర్వాత స్టడీ అవర్స్ అయిపోయిన తర్వాత ఎయిట్ థర్టీకి డిన్నర్ బ్రేక్ ఉంటుంది ఎయిట్ థర్టీ డిన్నర్ బ్రేక్ వన్ అవర్ డిన్నర్ చేసుకుంటారు డిన్నర్ అయిపోయిన తర్వాత టెన్ ఓ క్లాక్కి లైట్స్ ఆఫ్ సో ఇది ఇది కనుక ఈ షెడ్యూల్ కనుక ఒక టూ మంత్స్ మనం పాటించగలిగితే దట్స్ ఇట్ బై లైఫ్ ఈజ్ ఇన్ అవర్స్ ఇన్ అవర్ హ్యాండ్స్ సో మనదే లైఫ్ అది సో అది సో అందుకని తప్పకుండా మీరు ఈ టూ మంత్స్ కాన్సంట్రేటర్ పెట్టుకొని క్లియర్గా సబ్జెక్ట్ నేర్చుకొని అండ్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ మనకి నెగిటివ్ మార్కింగ్ ఉండి అది కూడా సో ఆర్మీ ఎగ్జామ్ అనగానే నేర్చు చేసుకున్నాం చదివేశాం వెళ్ళాం ఎగ్జామ్ రాసాం అట్లా కాదు అట్లా కాదు వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే టాక్టిక్ అనమాట టాక్టికల్గా ఉండాలి ఏ ఏ క్వశ్చన్ అటెంప్ట్ చేయాలి ఏ క్వశ్చన్ అటెంప్ట్ చేయకూడదు సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అవి తెలియకే చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోయి లేదంటే సరిగ్గా రాయలేక లేదంటే చాలా బాగా సార్ సెలెక్ట్ అవ్వలేదు మేము అని అలా ఉంటుంటారు మాకు ఆ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మీరు వస్తే క్లియర్గా కూర్చొని మీకు కోచింగ్ ఇవ్వటానికి మేము రెడీ సో ఐ యూ గుడ్ లక్ అందరు స్టూడెంట్స్ అందరికీ రేపు హక్కింపేట మే ఎండ్ ఆఫ్ మేకి బట్ మీకు కనుక ఏదైనా కోచింగ్ రిక్వైర్మెంట్ కావాలంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి మేము హ్యాపీ టు హెల్ప్ యూ జై హింద్